ఉన్నప్పుడు వచ్చిన ఏడికి. స్కూల్లో ఇక్కడ ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది మేము, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో. అక్కడి నుంచి నేను బస్సులో స్కూల్కి పోయేది. 135 బస్సు నెంబర్. ఆ 135 బస్సు వెంకటరమణ కాలనీ, ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్ నుంచి వెళ్ళి పోతుంది. అందులోకెళ్ళి పోతుంటే కరెక్ట్గా అక్కడ ఆ ఖైరతాబాద్ చౌరస్తా కానీ నాగేంద్ర నాకు తెలుసు. ఆడ జలమండలి ఆఫీస్ ఉంటుంది, HMWS ఆఫీస్ ఉంటుంది. ప్రతి ఎండాకాలం మార్చి వచ్చిందంట సార్, ఫిబ్రవరి మార్చి వచ్చిందంట సార్, ఇవాళ వందల మంది వేల మంది కుండలు పట్టుకుని ఉండేది. ఏమైందిరా అంటే నీళ్లు లేవు, నీళ్లు లేవు. అంతే, ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, వందల సార్లు చూసినాం. వందలు వేల మంది మహిళలు కుండల కోసం, కుండలు పట్టుకొని నీళ్ల కోసం ధర్నాలు. ఆ పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇప్పుడే కేశవరావు గారు చెప్పినారు, వారు ఇక్కడనే ఉంటారు, బందరాయల్స్ రోడ్ నెంబర్ 12లో 25 ఏళ్ల నుంచి ఉన్న నీటి గోస కేసీఆర్ వచ్చినాక పోయిందని చెప్పి వారు చెప్పిన మాట మీరు విన్నారు. ఒక్క ఇక్కడ కాదు, మా సోదరుడు షమీపూర్ రాజు గారు, వివేక్ గారు చెప్తుంటారు, ఒక హైదరాబాద్ లో కాదు, పక్కన ఉన్న నిజాంపేట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, చుట్టూన్న మున్సిపాలిటీలు కావచ్చు, 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి కూకట్పల్లి కానీ, శ్రీలింగంపల్లి కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఎల్బీనగర్ కానీ ఒకటి రెండు కాదు, మంచినీటి సమస్యని 90% 95% పరిష్కరించుకున్నాం. అక్కడక్కడ ఉండొచ్చు, ఇంకా 4-5% ఉండొచ్చు సమస్య. ఏమైనా కొత్తగా కాలనీ పెరగవచ్చు, కనెక్షన్ రాకపోవచ్చు, ఏదన్నా కారణం వల్ల గేటెడ్ కమ్యూనిటీ కనెక్షన్ ఇవ్వకపోవచ్చు, ఒక 5-6% ఉండొచ్చు. కానీ 90-95% మంచినీళ్ళ సమస్యను బ్రహ్మాండంగా పరిష్కరించి ఈరోజు హైదరాబాద్ ప్రజలకి చెన్నైలో మాదిరిగా ఎక్కడి నుంచో ట్యాంకర్లలో రైళ్లలో నీళ్లు తెచ్చుకునే దుస్థితి తప్పించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకొక మాట చెప్పాలా, అప్పుడప్పుడో 1916లో, ఈరోజు కాదు, 1916లో అంటే 104 సంవత్సరాల కిందట, హైదరాబాద్కు ఎవరన్నా ఒక రిజర్వాయర్ కట్టిండ్రా అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిండు. గండిపేట నీళ్ళ గురించి మీ అందరికీ తెలుసు కదా, గండిపేట తెలుసు కదా, ఎప్పుడు సీఎం గారు కూడా చెప్తుంటారు, ఎవరన్నా కొద్దిగా హైదరాబాద్కు వచ్చి 4 రోజుల తర్వాత తెల్లగ్గానే అంటారు మన వాళ్ళు, అవో ఈయన గండిపేట నీళ్ళు పడ్డాయిరా అంటారు. పాతది మన ఎక్కడికి. ఆ గండిపేట ఎప్పుడు కట్టిండ్రంటే 1920లో కట్టిండ్రు, సరిగ్గా 100 ఏళ్ల కిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మహానుభావులు పరిపాలించినారు, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు, కానీ ఏ ఒక్కరు కూడా కనీసం హైదరాబాద్ పెరుగుతున్నది, జనాభా పెరుగుతున్నది, భవిష్యత్తులో పిల్లలకు ఇబ్బంది కాకూడదు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లెక్కనే ఒక మంచి హైదరాబాద్కు డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఉండాలి అని ఆలోచించిన ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేశవాపురం ఈరోజు రూపుదిద్దుకుంటున్నది, పని చాలు అయ్యింది, రాబోయే సంవత్సరం 6 నెలల్లోనే నీళ్లు వస్తాయి. ఇప్పటికే కొండపోచమ్మ సాగర్ దాకా వచ్చినాయి. హైదరాబాద్ నుంచి ప్రజలు తండోపతండాలుగా కొండపోచమ్మ సాగర్ పోయి చూస్తూ ఉన్నారు. దానికి ఇంకా దగ్గరగా డ్రింకింగ్ వాటర్ కోసం డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ని పెట్టి మనకు కాదు మన పిల్లలకు 2050వ సంవత్సరం వరకు మంచినీటికి గోస లేకుండా చేస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట గట్టిగా చెప్పవలసిన అవసరం ఉంది. ఈ మధ్యన కొన్ని అంతర్జాతీయ సంస్థలు నివేదికలు విడుదల చేస్తూ ఉన్నాయి, ఏ నగరంలో నీటి ఎద్దడి ఉన్నది, డేంజర్ ఎదుర్కోబోతున్నాయి కొన్ని నగరాలు అని చెప్పి మొత్తం భారతదేశంలోని అన్ని నగరాల పేరు చెప్తున్నది. కానీ హైదరాబాద్ నగరం పేరంలో వస్తలేదు. ఎందుకు వస్తలేదంటే, ముందు చూపున్న నాయకుడు, ప్రణాళిక ఉన్న నాయకుడు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఆ సమస్య రాదు. కాబట్టే ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి, హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం మా ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చి బిందెలతో ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే పరిస్థితిని తప్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాట తప్పకుండా చెప్పాలని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.